పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, బేహద్ పిల్లలు మీరే మాస్టర్ దాతలాగా కండి. అనగా స్థూలంగా సూక్ష్మంగా అన్ని శక్తులతోటి గుణాలతోటి భర్పూరుగా సంపన్నంగా ఉండండి. మీ లోపల ఏ రకమైన కోరిక అనేది ఉండరాదు. సూక్ష్మమైన కోరిక కానీ స్థూలమైన కోరిక కానీ ఉండరాదు. బాపు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, ఏది పెడితే అదే తినాలి, ఎలా ఉండమంటే అలాగే ఉండాలి. ఎలా ఉన్నా ఏ విధంగా అయినా మీరు సంతృప్తిగా ఉండుట కావాలి. అప్పుడే మీరు ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికను పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ స్వయం మీలోనే 1% లోపం ఉన్నా సరే ఎప్పటికీ మీరు సంపన్నంగా కాలేరు. మీలోనే కోరిక జాగృతమైతే మీరు మాస్టర్ దాతలాగా కూడా కాలేరు. మీ ద్వారా ఆత్మలకు ప్రాప్తి అనేది కూడా అందదు. మీ కోరికలు పూర్తి చేసుకోవాలనే కోరిక మీకుంటే మరి ఇతరులకు ఏమిస్తారు? కనుక మీరు మీ పైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి. నేను సదా సంతృప్తిగా ఉన్నానా అని చూసుకోండి. ఇప్పుడు మీ లోపల బాప్ సమానంగా కావాలనే కోరిక తప్ప ఇంకే కోరిక అనేది ఉండరాదు. బాప్ సమానంగా అయ్యి బాపును కలుసుకోగలుగుతారు. అప్పుడే మీకు బాప్ సమానంగా కావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ పురుషార్థం చేస్తారు, బాపుని కలుసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ కోరికలన్నీ మూలంతో సహా అన్నీ నశించిపోతాయో బాపుని కలుసుకునే అద్భుతమైన అనుభవం అవ్వటం ప్రారంభమవుతుంది. దీనికోసం మీ పైన మీరే అటెన్షన్ ఉంచుకోవాలి. అలాగా అంటే మనసుని భారంగా చేసుకోవద్దు. మీరు మీ పైన అటెన్షన్ ఉంచుకుంటూ ఉంటే బాపు సహాయం పొందుటకు మీరు పాత్రులుగా అయిపోతారు. అప్పుడు మీ కోరికలన్నీ 100% పూర్తి అయిపోతాయి. జన్మ జన్మాంతరాలుగా ప్రభువును కలుసుకోవాలనే మీ కోరిక కూడా పూర్తి అవుతుంది. ఏ ఆత్మ అయినా ఎవరైతే సంపూర్ణంగా తేలిగ్గా ఉంటారో వాళ్ళే ఇతరులను కూడా తేలిగ్గా ఉంచగలుగుతారు. సంపూర్ణంగా సంపన్నంగా ఉన్నవాళ్ళే ఇతరులను సంపన్నంగా సంతృప్తిగా చేయగలుగుతారు. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉన్నటువంటి ఆత్మలే విశ్వ ఆత్మల యొక్క కోరిక ముక్తి జీవన్ముక్తి అనేది ఇవ్వగలుగుతారు. అందుకనే బేహద్దు పిల్లలు అన్నీ చేస్తూ అందరి మధ్యన ఉంటూ అందరికీ అన్నిటికీ న్యారాగా యారాగా ఉండటమే బాప్ సమానంగా అవ్వటం. ఆత్మ మీరు స్వయం పైన 100% అటెన్షన్ పెట్టుకోవాలి. అప్పుడే ఒక దెబ్బతో పరివర్తన అనేది అవనే అవుతుంది. బాప్ సమానంగా ఉండే ఆత్మగా మీరు పిలిపించుకోవాలి అంటే బాప్ లాగా న్యారా ప్యారాగా ఉండే అభ్యాసం చేయండి. అచ్చా పరం శాంతి, నమస్తే.